నోర్మి, ఎంత ధైర్యం ఆ మాట అనడానికి? అమ్మా, నేను చెప్పేది విను. స్వప్న, చాలు, ఇంకేం మాట్లాడకు. నువ్వు డేవ్ని మర్చిపోవాలి. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఒప్పుకుంటానంటే మీ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి మేము రెడీ. మా వాడు మీ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి అడుగుతున్నాం. మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారో లేదో మీరే ఆలోచించుకోండి. నేను ఒప్పుకుంటున్నాను. దట్స్ ఫైన్. కానీ నాన్న, నాకు విషయాలు అంటే ఇష్టం లేదు. ఎందుకని? అతనికి ఏం తక్కువైందని? ఒకటి కాదు, రెండు కాదు, చాలా తక్కువ. ఎవరు నువ్వు? ఏం తెలుసు నీకు నా గురించి? ఇతనెవరో నాకు తెలియదు. అతను మాట్లాడు అసలు నమ్మకండి. అలాగా? కానీ నువ్వేంటో నాకు బాగా తెలుసు, చెప్పమంటావా? నేను సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో జాక్ డేవ్ వాళ్ళ టీంలో జాయిన్ అవ్వలేదండి. మరి స్వప్న తనని కాకుండా వేరే ఎవరినైనా ప్రేమిస్తుందేమో అనే భయంతో, అనుమానంతో విశాల్ తన మీద ఒక కన్నేసుంచమని నన్ను ఈ టీంలో ప్లాంట్ చేశాడు. ఒక టీం లీడర్గా తన కంపెనీ అమెరికా పంపించడం కూడా అబద్ధం. స్వప్నంతో తన ఎంగేజ్మెంట్ జరగడానికి మాత్రమే అతను అలా అబద్ధం ఆడాడు. సార్, మరో విషయం, హోలీ పండుగ రోజు డేవ్ మీదకి గుండాలను పంపించింది కూడా విశాలే. అసలు అప్పటి నుంచే నాలో ఒక గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయింది. విశాల్, ఇది నిజమేనా? డాడీదంతా మిస్టర్ రావు, మీ స్థానంలో మేమున్నా ఇలాంటి వాడిని అల్లుడిగా తెచ్చుకోం. వాడి మాటలు నమ్మి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం, మమ్మల్ని క్షమించండి. పదండి, వెళ్దాం. ఇప్పటికైనా నిజం తెలిసిందా నాన్న? అంత మాత్రం డేవ్ నొప్పుకున్నట్టు కాదు. నేను జాక్ని ప్రేమించాననుకుని అతనితో పెళ్లి కొప్పుకున్నారు. మరి జాక్ కూడా డేవ్ లాగా అమెరికాలో పుట్టి పెరిగాడు కదా, మరి డేవ్ని ఎందుకు కాదంటున్నారు? జాక్ తల్లిదండ్రులు ఇండియన్స్, వాళ్ళకి మన సంస్కృతి సంప్రదాయం అన్ని తెలుసు. డేవ్కి కూడా మన కల్చర్ తెలుసు. గత 3 నెలలుగా తను ఎంత ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటుంది, ప్రాజెక్ట్ కోసం కాదు, మన కల్చర్ నచ్చి. నేను ఇతన్ని ప్రేమించడానికి ఇది ఒక కారణం. మేము అతనితో కంఫర్టబుల్ గా లేవమ్మా. చూడండి, నేను పరాయి తీసేస్తూనే కావచ్చు, కానీ దానికి నేనేం చేయలేను. బట్ బిలీవ్ మీ, మీ ఆకాంక్షలకు అగైనెస్ట్ గా వెళ్లాలన్న ఉద్దేశం నా మనసులో ఎప్పుడూ లేదు. నేను మీ దేశానికి వచ్చాక మీ కుటుంబ బంధాలు, సంస్కృతి అన్నీ నచ్చాయి. మోర్ దెన్ ఆల్ దట్, మీ అమ్మాయిని మనసారా ప్రేమించాను. ప్లీజ్ మమ్మల్ని కలిసి ఉండనివ్వండి. అచ్చా, యు మే లైక్ అవర్ కల్చర్ బట్ వీ డోంట్ అప్రిషియేట్ యువర్. యు మే సే వాట్ మీరు మా గురించి ఏమైనా మాట్లాడండి, కానీ మా కల్చర్ గురించి మాట్లాడొద్దు. మా దేశం కల్చర్ ఎంతో గొప్పది, మా కల్చర్ గురించి మీరు ఎంతో తెలుసుకోవాలి. మా దేశానికి ఏ దేశ ప్రజలు వచ్చినా వాళ్ళని, వాళ్ళ కల్చర్ని ఆదరిస్తాం. మా సొంత మనుషుల్లా వాళ్ళని గౌరవిస్తాం. మీ కల్చర్ని గౌరవించడం డేవ్ అక్కడే నేర్చుకున్నాడు. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యు మేడం. ఐఎమ్ సారీ డేవ్, యు కెనాట్ మ్యారీ మై డాటర్. నో, ఐఎమ్ సారీ సార్, నేను స్వప్న ప్రేమించుకున్నా, ఆమెను పెళ్లి చేసుకునేంత వరకు నేను వదలను. అచ్చా, మా అమ్మాయి నేను పెళ్లి చేసుకోను అంటే నువ్వు మర్చిపోతావా? ఐల్ బి ఏ జెంటిల్మ్యాన్. Whom do you choose, Swapna? Is it going to be Dev or us? If you choose Dev, you have to forget us forever. If you choose us, you have to forget him forever. Hey, ye sanskruti maro sanskruti tanlo emurchukodu, daniki pathanam tappadu. Dev ni kadannu mana goppadanaanni maname digadarchukodalanti. Anaya, sarala sarala amma amma. నన్ను చచ్చిపోనివ్వండి. ఊరుకోవద్దునా? చూడమ్మా స్వప్న, నువ్వంటే నాకు గుండె నిండా ప్రేమ ఉందమ్మా. కానీ నీ ప్రేమ కోసం 30 సంవత్సరాలుగా నాతో కష్టసుఖాల్ని కలిసి పంచుకున్న మీ అమ్మని వదులుకోలేనమ్మా. నేను మీ అమ్మగా కాకపోయినా కనీసం నా భార్యగానైనా. పేరెంట్స్ లేని బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.
ఈ ఫ్యామిలీ నా వల్ల చిన్న భిన్నమైతే నన్ను నేను క్షమించుకోలేను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. దేవ్ స్వప్న, సమస్య వచ్చినప్పుడు ఏడిస్తే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. నువ్వు డేవ్ని మర్చిపోవాలి అంతే కదా? కాదు, స్వప్న డేవ్నే పెళ్లి చేసుకోవాలని చెప్పడానికి వచ్చాను. అవును, నాకు పెళ్ళయ్యాక వాదనకి వాస్తవానికి మధ్య దూరం ఏంటో అర్థమైంది. పెళ్ళయ్యే వరకు అమ్మ నాన్న గీసిన గీత దాటకూడదు, పెళ్ళయ్యాక భర్త అత్తమామ గీసిన గీత దాటకూడదు. ఆ పరిధిలో మనం ఆనందాన్ని వెతుక్కోవాలి. దొరికితే అదృష్టం అనుకోవాలి, లేకపోతే మన కర్మ అనుకోవాలి. ఈ గీతలే మన రాతలనుకొని ఎంతకాలం బతకాలే మనం? మనకు కావలసినట్టుగా మనకు బతికే హక్కు లేదా? ఉంది, నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఎదిరించరా, తిరగబడు. నీ జీవితం మరో నా జీవితంలో కాకూడదు. ఏదేమైనప్పటికీ నువ్వు డేవ్నే పెళ్లి చేసుకోవాలి. నువ్వు డేవ్నే పెళ్లి చేసుకోవాలిరా. డేవ్ మంచివాడని తెలుసు, స్వప్న చేస్తోంది తప్పు కాదని తెలుసు. అయినా నా మనసు ఈ పెళ్లికి అంగీకరించటం లేదంటే అది నాలోని అహమో సమాజం పట్ల భయమో నాకే తెలియడం లేదన్నయ్యా. ఒరే, మన భారతీయ సంస్కృతి సారం ఒకటి, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. కులం, మతం, వర్ణం, వర్గం, ఈ విచక్షణలేమి ధర్మానికి ఉండవు. ఆర్ యు సీరియస్? నిజంగానే వెళ్ళిపోతావా? చెప్పు. ఎస్, ఐఎమ్ సీరియస్. అంటే ఇక ఇంతేనా? నో డేవ్, ఇట్స్ ఓవర్. కమ్ ఆన్ డేవ్, టేక్ దిస్. ఐఎమ్ వెరీ సారీ. ఈ చిన్న విషయం గురించి మా ఇండియన్ కల్చర్ని అపార్థం చేసుకోవాలి. అబ్సల్యూట్లీ నాట్. నాకు మీ కల్చర్ అన్నా మీ దేశం అన్నా గౌరవం అభిమానం ఎప్పటికీ ఉంటాయి. ఓకే, యువర్ పార్ట్ ప్లీజ్. దిస్ ఇస్ మై కార్. థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఇట్ వాజ్ అ ప్లెజర్. సీ యూ. హలో, మీకే ఫోను. రావునే మాట్లాడుతున్నాను. వాట్, డేవ్ న్యూఢిల్లీలో ఉన్నాడా? ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ విషయం అడగటం మర్చిపోయానే, వన్ సెకండ్. వాళ్ళు ఇక్కడ ఎక్కడ కనిపించటం లేదు. బహుశా అచ్చా, థ్యాంక్ యూ. ఆయనకి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదట, కానీ వాళ్ళు ట్రావెల్ చేసింది ఎయిర్ ఇండియా కనెక్టింగ్ ఫ్లైట్ టు న్యూయార్క్. బహుశా వాళ్ళు అమెరికా వెళ్తున్నారేమో. స్వప్న
సర్దుకుంటే చేయాలనుకుంటున్నాను. తాజ్మహల్ ఇస్ అ సింబల్ ఆఫ్ ట్రూ లవ్. ఎంపరర్ షాజహాన్ బిల్ట్ దిస్ ఇన్ మెమరీ ఆఫ్ హిస్ వైఫ్ నూర్ జహాన్. యాక్చువల్లీ ఇఫ్ యూ వాంట్ టు బి అక్యురేట్ ఇట్ రిప్రజెంట్స్ ద స్వప్న. ఎక్స్క్యూజ్ మీ. ఐ యామ్ సారీ. Control yourself. Take it easy. Even though Taj Mahal was built as a symbol of severed love, it is considered as a symbol of lasting love. Many lovers dream of uniting here. Oh my God, chudra. Guys, I'm here. Chudra? Don't you want to finish this documentary? ఇప్పటికే 100 సార్లు ఈ డాక్యుమెంటరీ చూపించావు, ఇంకా ఎన్నిసార్లు చూపిస్తావురా? ఇది ఇన్స్పిరేషనల్ లవ్ స్టోరీ తాతయ్య. అచ్చా, నువ్వు ఇన్స్పైర్ కావాల్సింది కల్చర్ ని చూసి. ఐ నో, నాకు తెలుసమ్మా. ఎక్స్క్యూజ్ మీ మామ్, డాడ్, తాతయ్య వాళ్ళు నెక్స్ట్ వీక్ ఇండియాకి వెళ్తున్నారు కదా. అవును, నేను వాళ్ళ తోడలొచ్చా? యు నో, టు అండర్స్టాండ్ అవర్ కల్చర్ ఈవెన్ బెటర్. పదేళ్ల తర్వాత వెళ్దూ గానిలే.